ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి రాజకీయంగా అనుకూలంగా ఉంది. రాజకీయపరమైన కోరికలు ఏవైతే ఉన్నాయో, దీర్ఘకాలిక గమనం ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకోగలుగుతారు. ఏవి ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టించుకోగలుగుతారు. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మీకు మీరుగా కొన్ని కార్యక్రమాలని చేపట్టి వాటిని విజయవంతమైన పద్ధతిలో నడిపించగలుగుతారు. మానసిక ఉత్సాహాన్ని కలుగుంటారు, మనోధైర్యాన్ని కలుగుంటారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా వినరు, మీరు అనుకున్న దాన్నే అమలుపరుస్తారు. శుభకార్యాలు ఘనంగా చేశారనేటువంటి ప్రఖ్యాతి బాగా లభిస్తుంది. ఇది కొంతమంది ఏడుపుకు కూడా కారణమవుతుంది. ఏ విధంగా సంపాదిస్తున్నాడో, ఏం చేశాడో, పెళ్ళి మాత్రం దాదాపు 1 కోటి రూపాయలు పైగానే ఖర్చు పెట్టి చేశాడు అని బాధపడే వాళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి విషయంలో జాగ్రత్త వహించండి. సెంటిమెంట్ వస్తువుల భద్రత విషయంలో, విలువైన వస్తువుల భద్రత విషయంలో, డాక్యుమెంట్స్ విషయంలో జాగ్రత్త పడాలి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి, మధ్యవర్తి పంచనామాలు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు చేయబదులుగా ఇచ్చిన డబ్బులు, రావనుకున్న డబ్బులు కొంత బాగా చేతికి అందుతాయి. రుణాలు తెచ్చివేస్తారు, కొత్త రుణాలు చేస్తారు. అదేవిధంగా కొన్ని బ్యాంకు డిపాజిట్ల గురించి మీకున్న ఆందోళన ఏదైతే ఉందో అది తీరిపోతుంది. మీ డబ్బులు ఎక్కడికి పోవు, అవి మీ ఇంటికి వస్తాయి, మీ చేతికి వస్తాయి. సంతాన సంబంధ విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఏలిన రాశి నడుస్తుంది. 8 శనివారాలసరికి తైలాభిషేకం చేయించాలి. అదేవిధంగా 1.5 కేజీ నల్ల నువ్వులు దానంగా ఇవ్వాలి. అఘోర బాస్మతి హోమం చేయించాలి. ఇవి చేయించలేని వాళ్ళు కాలభైరవ రూపం బెళ్ళ వేసుకొని ప్రతిరోజు కూడాను కాలభైరవ వస్తకాన్ని, దశరథ కృత శని స్తోత్రాన్ని పఠించడం చెప్పదగినటువంటి సూచన.